హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. అదేనండి తెలుగు మోజో. ఈరోజు మనం తీసుకున్న టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. చాలామంది యూట్యూబ్, మన తెలుగు మోజో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ మన తెలుగు మోజో ఛానల్కి ఒక అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి. దాన్ని కూడా లైక్ కొట్టండి. ఎందుకంటే ఫేస్బుక్ పేజ్లో కూడా నేను అప్డేట్స్ పెడుతుంటాను, అలాగే వీడియోస్ కూడా పబ్లిష్ చేస్తుంటాను. ఫేస్బుక్లో కూడా మీరు అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే తెలుగు మోజో అఫీషియల్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ కొట్టండి. ఆ లింక్ కావాలంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. ఎప్పట్లాగే ఒక కొత్త ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. మామూలుగా మనుషులు అంటే ఉదయం టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్కి డిన్నర్, ఈ మధ్యలో కాఫీ అంటారు, టీ అంటారు, బూస్ట్ అంటారు, హార్లిక్స్ అంటారు, మధ్యలో చిప్స్ అని, బిస్కెట్స్ అని ఏవేవో తింటూ ఉంటాం. మరి మనుషులము రోజుకి 15-16 సార్లు తింటూ ఉంటే మరి తేలు ఎన్నిసార్లు తింటుంది తెలుసా? అసలు తేలు తింటుందా, తినదా? తింటుంది అని పక్క క్లారిటీ ఉంది, ఎందుకంటే బ్రతకాలి కాబట్టి. మరి ఎన్నిసార్లు తింటుంది అన్నది తెలుసుకుంటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిన విషయం. అలాగే తేలుతో పాటు ఇంకొన్ని జీవులు కూడా, కొన్ని వింత వింత జీవులు, అవి ప్రవర్తించే తీరు, అవి తీసుకునే ఆహారం, అలాగే ఒక కొత్త కాన్సెప్ట్, వినడానికి చాలా వింతగా ఉండే కాన్సెప్ట్, ఇలా వింత వింత జీవుల గురించే ఈరోజు మన వీడియో. కాలసం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కొన్ని వింత వింత జీవుల గురించి చెప్పుకుంటాం. వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఈ వింత వింత విషయాల గురించి చెప్పడం మర్చిపోయారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అంత భయంకరమైన వింతగా ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. అందులో మొదటిది వుడ్ ఫ్రాగ్గా పిలిచే కప్పలు. శీతాకాలంలో గడ్డ కట్టుకుపోయేంత చలిలోనూ బతికి బట్ట కడతాయట. చలికాలంలో కొన్ని నెలల పాటు ఇవి ఘనీభవ స్థితిలోనే ఉండి ఉష్ణోగ్రతలు పెరిగాక యథారూపానికి వస్తాయి. దీనివల్ల దాని శరీరానికి, ప్రాణానికి ఎలాంటి హాని జరగదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే శీతాకాలంలో గడ్డగట్టుకుపోతాయట ఈ ఫ్రాగ్స్. నంబర్ 2, సాధారణంగా ఆక్టోపస్ అంటేనే అస్థిపంజరం లేని ఒక అతి తెలివైన జంతువు. అవసరాన్ని, ప్రాణాపాయాన్ని బట్టి తన దేహాన్ని ఎట్టు పడితే అటు తిప్పేసుకోగలదు. అద్భుత వెసులుబాటు దీని ప్రత్యేకత. కాగా 1998లో కనుగొన్న మిమిక్ ఆక్టోపస్ అయితే ఏకంగా మొత్తం 15 విభిన్న రకాల రూపాలకు బదిలీ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని అవతారాల్లో పాము, పీత, సముద్రపు గుల్ల, స్టింగ్రే, లయన్ ఫిష్, ఇలా చాలా రకాలుగా తన దేహాన్ని ఎటు పడితే అటు తిప్పేసుకోగలదట ఈ ఆక్టోపస్. ఇక నెక్స్ట్, చూడడానికి ఒక ప్లాస్టిక్ సంచిలా కనిపించే అత్యంత అరుదైన పల్చటి చేప. కొంచెం కొత్తగా ఉంది కదా. 2014 న్యూజిలాండ్లో సముద్ర తీరంలో ఒక మత్స్యకారునికి చిక్కింది. నార్త్లాండ్కు చెందిన కరికరి పెనిన్సులా ద్వీపకల్పంకు దాదాపు 40 మైళ్ళ దూరంలో చేపలు పడుతున్న స్టెవార్ట్ ఫ్రేజర్ అనే అతనికి తొలుత అదేమిటో తోచలేదు. మెత్తగా ప్లాస్టిక్ మూటలా ఉంది, కానీ ప్రాణంతో కదులుతుంది. తర్వాత అత్యంత అరుదైన సముద్ర చేపగా దీనిని నిపుణులు తేల్చేశారండి. పాములను సైతం తినే పెద్ద సాలీడు గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. చిన్న చిన్న సాలీడు పురుగులను మనం చూసే ఉంటాం, కానీ ఆస్ట్రేలియాలో ఏకంగా పాములను తినేంత భారీ సైజు సాలీలు ఉన్నాయట. గోల్డ్ ఆర్బ్ స్పైడర్ను పోలిన సూపర్ స్పైడర్ ఇది. 1.5 మీటర్ పొడవున్న పామును ఈ సాలీడు ఏకంగా ఒక్క దెబ్బతో మింగేస్తుంది. ఇక ఆఫ్రికాకు చెందిన మడగాస్కర్ అడవుల్లో అయితే మరింత ఆశ్చర్యకరంగా భారీ సైజు సాలెగుళ్ళు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్, భారీ సైజు ఉభయచరాలుగా 2 సాలమాండర్స్ తొండల లాంటివి, వాటిని శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. ఒకటి చైనాలో ఉంటే మరొకటి జపాన్లో కనుగొన్నారు. ఇవి ఎంత లేదన్నా మనిషి అంత పెద్ద సైజువి. చైనాలోని సాలమాండర్ సుమారు 6 అడుగుల ఎత్తుంటే జపాన్లోనిది 5 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే వీటి కళ్ళు ఎంత చిన్నవో కదలికలు అంతే చురుగ్గా వేగంగా ఉంటాయి. ఈ పెద్ద తొండల చూపులు చిన్ని డైనోసార్లల్లా చాలా కోపంగా ఉంటాయి. ఇక నెక్స్ట్, రష్యాకు చెందిన సైబేరియన్ జాతి కుక్క -58 నుంచి -76 డిగ్రీల ఫారెన్ హీట్స్ ఉష్ణోగ్రతలో చలిని ఇవి చక్కగా తట్టుకుంటాయి. ప్రపంచంలోని అత్యధిక మందంతో కూడిన చర్మం గల కుక్క ఇదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక నెక్స్ట్, తేళ్ళు. ఒకసారి కడుపు నిండా తిన్నాక కనీసం 7 ఏళ్ల పాటు మరేమీ తినకుండా ఉండగలవని పరిశోధకులు అంటున్నారు.
ఈ తేళ్ళు. దీనికి ఈ సామర్థ్యం మూడు రకాలుగా సిద్ధించిందట. జీవక్రియ స్థాయిలను నెమ్మదించుకోగలడం, పెద్ద మొత్తంలో తినేసే శక్తిని కలిగి ఉండడం, ఈ రెండింటితో పాటు మరొక అవయవం తేలుకు ఉపయుక్తంగా ఉంటుంది. అది హెపటోపాన్క్రిస్. కాలేయం, క్లోబం రెండింటి విధులను నిర్వర్తించే శక్తి ఈ ఒక్కదానికి ఉండడం విశేషమని చెప్పాలి. ఇక నెక్స్ట్ యూరోప్కు చెందిన హంగేరియన్ జాతి వరహం. చూడడానికి గొర్రెలా ఉంటుంది, కారణం దానికి పెరిగే బొచ్చు. మంగాలిట్స్గా పిలిచే ఈ పంది జాతి నిజానికి 19వ శతాబ్దంలోనే వృద్ధి చెందింది. అప్పట్లో సంప్రదాయ హంగేరికి చెందిన బకోని, జాలోంటాయి పందులను సెర్బియా నుండి దిగుమతి చేసుకున్న సుమాడియా పందులతో సంకరణ చేయగా ఈ జాతి ఉద్భవించినట్టు చెబుతున్నారు. కేవలం గొర్రె వంటి బొచ్చుతో కూడిన పంది జాతిగా ఇంగ్లాండ్లో అంతరించిన లింకన్ షైర్ కర్లీ కోట్ను పేర్కొంటున్నారు. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం మర్చిపోకండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.